ജയ് ഗുരുദേവ്, ഓം ശ്രീ സായിരാം. അനന്ത പ്രേമസ്വരൂപലാരാ, നിന്ന് മീരു ഗുരുസന്ദേശംലോ ഒക കീലകമൈനటువంటి അംശാന്ని గురించి తెలుసుకున్నారు. అదేమంటంటే మందులు పనిచేయడం లేదు. ఈరోజు చిత్తమయ కోశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఇది చాలా కీలకమైంది. వాస్తవానికి ప్రతి వ్యక్తి నిరంతరం పరితపించేది, ఆరాటపడేది ఆనందం కోసమే. అయితే ఆనందం అనేది అంతరంగంలోనే ఉంది, బాహ్య ప్రపంచంలో లేదు. బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కోవటం అంటే నీళ్లు లేని చోట నూతిని త్రవ్వడమే. శ్రమ మాత్రం ఉపయోగించబడుతుంది, ఫలితం మాత్రం దక్కదు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వైద్య విధానాలన్నీ కూడా శరీరానికే చికిత్సను అందిస్తున్నాయి. అయితే మనసుకు చికిత్సను అందించేటటువంటి విధానం ఒక ఆధ్యాత్మిక మార్గం మాత్రమే. అది మహోన్నత కళాత్మక జీవన విధానం. అందరూ అందుకోలేరు, అందరికీ సాధ్యం కాదు. దాన్ని శాస్త్రయుక్తంగా అందించేటటువంటి వాళ్ళు కూడా లేరు. ఆధ్యాత్మికత అనేది క్లిష్టమైంది కాబట్టే దానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆధ్యాత్మికవేత్తలను అందరూ కూడా గౌరవించడానికి మూల కారణం ఆ మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యం, విశిష్టత మాత్రమే. మార్గం మహోన్నతంగా ఉన్నప్పుడు ఆ మార్గంలో జీవించే వాళ్ళని కూడా అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు, వాడు చెప్పిన మాటకి విలువనిస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా జీవితాన్ని సరిచేసుకోవాలనేటటువంటి తపన, ఆరాటం ఉంటాయి. గత అర్ధ శతాబ్ద కాలంగా ప్రపంచం అంతా ఆధ్యాత్మికతను గురించి ఆలోచిస్తుంది. భారతీయ సనాతన ఋషి సాంప్రదాయాన్ని గురించి లోతైనటువంటి అన్వేషణ జరుగుతుంది. పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా భారతదేశం వైపుకు చూస్తున్నారు. ప్రపంచానికి పరిష్కారాన్ని ఇచ్చేటటువంటి విధానం భారతదేశంలో ఉంది అనేటటువంటి విషయం కొంతమందికి అవగాహన కలిగింది. అందుకే మనుషులంతా కూడా సత్యాన్వేషణలో పడి ఆ సత్యాన్వేషణకు పరిష్కార మార్గం భారతదేశంలో ఉంది అనేటటువంటి విషయాన్ని గ్రహించారు. ప్రపంచానికి ఎప్పుడు ఏది అవసరమో అది అప్పుడే అక్కడే తయారవుతుంది. ఇవాళ భారతదేశానికి, ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికత అనేది తప్పనిసరి. ఆధ్యాత్మికత యొక్క అవసరం కలిగింది కాబట్టే ఆధ్యాత్మికత పట్ల సదాభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది దాని మీద లోతైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు, పరిష్కార మార్గం కోసం అన్వేషణ చేస్తున్నారు. బహుశా రాబోయే కొన్ని సంవత్సరాలలోనే ఆధ్యాత్మిక మార్గానికి మంచి ఆదరణ లభిస్తుంది. ఎందువల్ల ప్రభుత్వాలు, పాలకులు, మేధావులు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా పెడిసికొడుతున్నాయి, నిర్వీర్యమైపోతున్నాయి, సమూలంగా వైఫల్యం చెందుతున్నాయి. అందువల్ల మనిషి బాహ్యముఖ ప్రయాణం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాడో తెలుసుకొని అంతర్ముఖ ప్రయాణానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. రాబోయే రోజులలో తప్పనిసరిగా సత్యాన్వేషణ జరుగుతుంది. ఆధ్యాత్మికత గురించి లోతైనటువంటి పరిశోధనలు జరుగుతాయి. సంక్షోభాలు తలెత్తే కొలది అన్వేషణ కూడా తీవ్రస్థాయిలో ఉంటుంది. జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. సంతాన ప్రాప్తి పూర్తిగా
కనిష్ట స్థాయికి చేరుతుంది. జనాభా తగ్గిపోతూ ఉంటే వనరుల కోసం ఆరాటం పోరాటం కూడా తగ్గుతుంది. వనరులు అవసరం ఉన్నప్పుడు మనిషి తప్పనిసరిగా తన దృష్టిని వనరుల మీదనే కేంద్రీకరిస్తాడు. వనరులు పుష్కలంగా ఉన్నాయి అని తెలిసినప్పుడు తనను గురించి తను ఆలోచించుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రస్తుతం తనను గురించి తను ఆలోచించుకునే అవకాశం లేదు, తీరిక లేదు, సమయం కూడా లేదు. వనరులు పుష్కలంగా ఉన్నప్పుడు సంతృప్తి ఉంటుంది, అంతరంగం నిండు కొండలా ఉంటుంది. వనరుల వేట లేనప్పుడు లోతైనటువంటి అన్వేషణ మొదలవుతుంది. సృజనాత్మకత, కళాత్మకతలు బహిర్గతమవుతాయి. జీవితాన్ని గురించి ఆలోచించుకునే అవకాశం ఏర్పడుతుంది. నాకు తెలిసినంత వరకు వనరులు పుష్కలంగా ఉంటే అదే ఆధ్యాత్మికత అవుతుంది. ఇక ప్రత్యేకంగా ఆధ్యాత్మికత యొక్క అవసరం కూడా ఉండదు. సంతృప్తిని మించిన సంపద ఏముంటుంది? సంతృప్తిగా ఉంటే అదే సాధన అవుతుంది కదా. అసంతృప్తిగా ఉంటే సాధన చేసినటువంటి ప్రయోజనం, ఫలితం ఉండదు కదా. ఆలోచించండి. కాబట్టి మందులు ముఖ్యం కాదు, మనోబలం ముఖ్యం. ఈ విషయాన్ని గురించి నిన్న మీరు స్పష్టంగా తెలుసుకున్నారు. అయితే మనోబలం ఎప్పుడు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది? మనిషికి మనోబలం తగ్గటానికి మూల కారణం ఏంటి? మనోబలాన్ని పెంపొందించుకోవటం ఎట్లా? అసలు మానవ జీవితపు మూలాలు ఏమిటి? మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడో, ఎందుకు దెబ్బతిన్నాడో అందుకు మూల కారణం ఏంటి? ఇటువంటి విషయాల గురించి ఒకసారి క్లుప్తంగా సమీక్షించుకుందాం. మానవ దేహంలో పైనుండి క్రిందికి 7 అంతస్తులు ఉన్నాయి, 7 కోశాలు ఉన్నాయి, 7 చక్రాలు ఉన్నాయి. క్రింద నుండి పైకి 1 మూలాధార చక్రం, 2 స్వాధిష్టాన చక్రం, 3 మణిపూరక చక్రం, 4 అనహత చక్రం, 5 విశుద్ధ చక్రం, 6 ఆగ్నేయచక్రం, 7 సహస్రారం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, చిత్తమయ కోశం, ఆత్మమయ కోశం. వీటి మీద ఆధారపడే ఆధ్యాత్మిక జీవన విధానం అంతా కూడా బహిర్గతం గావించబడింది. మానవ దేహం చాలా సంక్లిష్టమైంది. మానవుడి యొక్క ఆలోచన విధానం ప్రత్యేక తరహాలో ఉంది. మిగతా జాతుల్లో లేనటువంటి మనోచైతన్యం, బుద్ధి చైతన్యం ఒక మానవుడిలో మాత్రమే ఉంది. ఆ చైతన్యాల ద్వారానే తెలివి, మేధా సంపత్తి ఉత్పన్నమయ్యాయి. ఆ తెలివి మేధా సంపత్తి వల్లనే మనిషి తన జీవితాన్ని గురించి, జీవన విధానాన్ని గురించి ఆలోచించుకొని ఒంటరి జీవితానికి, స్వేచ్ఛాయుత జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘ జీవనానికి మళ్ళాడు. ఆ విధంగా మనిషి ఏమయ్యాడు? ప్రకృతికి దూరమయ్యాడు. ప్రకృతికి దూరం కావటం ఒక పొరపాటు అయితే, తెలివి మేధా సంపత్తిని ఉపయోగించి ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటం, ప్రకృతి వనరులను అవసరానికి ఉపయోగించుకోవటం వల్ల
ప్రకృతి సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయింది. ఆ ప్రభావం మానవ జాతి మీద ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అయితే మానవ దేహంలో ఉన్నటువంటి ఏడంతస్తులను జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే క్రింద నుండి పైకి ఐదంతస్తులు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం, హృదయ మట్టం, ఇవన్నీ కూడా వెన్నుపాముకు సంబంధించి ఉన్నాయి. మిగిలినటువంటి రెండు మట్టాలు, రెండు కోశాలు, రెండు చక్రాలు మెదడు ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఏడింటిని గురించి సమూలంగా తెలుసుకుంటే మానవ శరీరాన్ని గురించి, మానవ జీవితాన్ని గురించి పూర్తిగా అవగాహన అవుతుంది. వెన్నుబాము మీద ఉన్నటువంటి ఐదు చక్రాలు కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను నియంత్రిస్తూ ఉంటాయి. శరీరంలో ఉన్నటువంటి అంతరంగ అవయవాలను క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మెదడు ప్రాంతంలో ఉన్నటువంటి రెండు చక్రాలు చాలా కీలకమైనవి. ఒకటి ఆజ్ఞా చక్రం, రెండు సహస్రారం. అవి చిత్తమయ కోశం, ఆత్మమయ కోశం. ఈ చిత్తమయ కోశం అనేది చాలా కీలకమైంది. మానవ దేహంలో క్రింది నుండి పై వరకు చక్రాలకు అనుబంధంగా వినాళ గ్రంథులున్నాయి, హార్మోన్ గ్రంథులున్నాయి. మూలాధార చక్రానికి అనుబంధంగా సెక్స్ గ్రంథులు, స్వాధిష్టాన చక్రానికి అనుబంధంగా ఎడ్రినల్ గ్రంథి, మణిపూరక చక్రానికి అనుబంధంగా ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథి, అనాహత చక్రానికి అనుబంధంగా థైమస్ గ్రంథి, విశుద్ధ చక్రానికి అనుబంధంగా థైరాయిడ్, పారాథైరాయిడ్ ఉన్నాయి. వినాళ గ్రంథులను గురించి జాగ్రత్తగా అవగాహన గావించుకుంటే జీవితం, జీవన విధానం మొత్తం వాటి మీదనే ఆధారపడి కొనసాగుతుంది. మానవ జీవితంలో మాతృత్వం అనేది చాలా కీలకమైంది. అటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావాలంటే హార్మోన్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలి. హార్మోన్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలంటే నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ రెండు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే రక్షక వ్యవస్థ చైతన్యవంతంగా ఉంటుంది, వ్యాధి నిరోధక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మనోబలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ ఈ మూడు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే మనిషి చనిపోయే రోజు వరకు ఆరోగ్యంగా ఉంటాడు. మనిషిలో ఆరోగ్యం ఉంటేనే ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుంది. ఆరోగ్యం లేకపోతే, శరీరం సహకరించకపోతే, మనసులో బలహీనతలుంటే ఆధ్యాత్మికత అనేది అనుభవంలోకి రాదు కదా. ఆలోచించండి. కాబట్టి నాడీ వ్యవస్థను, హార్మోన్ వ్యవస్థను, రక్షక వ్యవస్థను ఈ మూడింటిని సమర్థవంతంగా పనిచేయించే విధంగా జీవన విధానం కొనసాగాలి. అయితే హార్మోన్ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి భాగం ఏంటంటే ఆజ్ఞచక్రం. ఆజ్ఞచక్రంలో రెండు గ్రంథులు ఉన్నాయి. అవి రెండు అర్ధభాగాలుగా ఉన్నాయి. ఆ గ్రంథుల్నే పిట్యూటరీ గ్లాండ్స్ అంటారు. ముందు వైపు ఒకటి ఉంటుంది, వెనుక వైపు ఒకటి ఉంటుంది. యాంటీరియర్, పోస్టీరియర్ అంటారు.
ఆజ్ఞా చక్రం అనేది ప్రత్యక్షంగా మెదడుతో అనుసంధానమై ఉంటుంది. దాన్నే చిత్తమయ కోశం అంటారు. చిత్తు అంటే ఏమిటి? జ్ఞానం, నాలెడ్జ్. చిత్తము అంటే ఏమిటి? ఆ నాలెడ్జ్ని, జ్ఞానాన్ని భద్రపరచుకునేటటువంటి భాగం. కాబట్టి జ్ఞానం అనేది మనిషి లోపలకు ప్రవేశించడానికి మూలం ఏంటంటే చిత్తమయ కోశం. ఈ చిత్తమయ కోశం అనేది నాడీ వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. ఏడంతస్తులలో చాలా కీలకమైంది. ఇది సమర్థవంతంగా పనిచేస్తే మిగిలినటువంటి అన్ని అంతస్తులు చైతన్యవంతమవుతాయి. అంటే అన్ని అంతస్తులు సమర్థవంతంగా పనిచేయటానికి రిమోట్ ఎక్కడ ఉంటుందంటే ఆగ్నేయచక్రంలో ఉంటుంది. ఈ ఆగ్నేయచక్రం చాలా క్లిష్టమైనటువంటి పిట్యూటరీ గ్రంథి యొక్క రూపాంతరమే. వేదాంత పరంగా తీసుకుంటే చిత్తమయ కోశం అంటున్నారు, సైన్స్ పరంగా తీసుకుంటే పిట్యూటరీ గ్రంథి అంటున్నారు. ఇక వేదాంత పరంగా మరొక కోణంలో ఆలోచిస్తే ఈ పిట్యూటరీ గ్రంథి ఎక్కడుంటుంది, ఆగ్నేయచక్రం ఎక్కడుంటుంది? బురుకుటి మధ్యంలో ఉంటుంది, మనం బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఉంటుంది, మెదడుతో అనుబంధంగా ఉంటుంది, బురుకుటి మధ్యంలో ఉంటుంది. దాన్ని జ్ఞాననేత్రం అంటారు, బ్రహ్మనేత్రం అంటారు, శివుడి యొక్క మూడో కన్ను అంటారు. అది జ్ఞానానికి కేంద్రం అవుతుంది, బ్రహ్మజ్ఞానం పొందటానికి మూలమవుతుంది, ఆధ్యాత్మిక పరిణతికి అది అద్భుతంగా దోహదపడుతుంది. యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. అంటే చిత్తం నుండి ఉత్పన్నమయ్యేటటువంటి వృత్తిని సమూలంగా తొలగించటమే యోగాట. యోగ అంటే ఏమిటి? జీవాత్మను పరమాత్మను అనుసంధానం గావించటమే యోగ. జీవాత్మ ఎక్కడుంది? మానవ దేహంలో ఉంది. పరమాత్మ ఎక్కడుంది? విశ్వం మొత్తం వ్యాపించి ఉంది. జీవాత్మను పరమాత్మను వేరు చేస్తూ జీవభావం ఉంటుంది. ఈ జీవభావం అనేది తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు కారణ శరీరం రూపంలో అందించబడుతుంది. ఈ జన్మలో చేసేటటువంటి కర్మల ద్వారా, సేకరించబడేటటువంటి సమాచారం ద్వారా అదనంగా చేరుతూ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పిట్యూటరీ గ్రంథి బలహీనంగా ఉందనుకోండి, ఏమవుతుంది? మిగతా చక్రాలు మొత్తం బలహీనమవుతాయి. పిట్యూటరీ గ్రంథి సమర్థవంతంగా పనిచేస్తూ చైతన్యవంతంగా ఉందనుకోండి, మిగతా గ్రంథులన్నీ అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి మానవుడి యొక్క ఆధ్యాత్మిక రహస్యం, యోగ రహస్యం, జీవిత రహస్యం ఎక్కడుందంటే ఆగ్నేయచక్రంలో ఉంది. ఈ ఆగ్నేయచక్రం అనేది శరీరానికి అతీతమైంది. శరీరానికి అతీతమైంది ఆగ్నేయచక్రం. దీని గురించి క్లుప్తంగా శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. మానవ జీవితం కారణ శరీరం అనబడేటటువంటి విత్తనంతో ప్రారంభమవుతుంది. ఆ కారణ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. 46 క్రోమోజోములు ఉంటాయి. 23 జతలు అనే మాట ఎందుకు వాడుతున్నామంటే,
సగం తల్లి నుండి సగం తండ్రి నుండి అందించబడతాయి. అందుకే వాటిని 23 జతలు అంటారు. ఎప్పుడైతే ఈ క్రోమోజోములు కారణ శరీరంలో ఉన్నాయో ఆ క్రోమోజోముల పని ఏమిటంటే ప్రోటీన్ సంశ్లేషణ ద్వారా పదార్థాన్ని సేకరించి శరీరాన్ని తయారు చేయిస్తాయి. ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే జీవుడు కంటికి కనిపించడు. జీవుడు అంటే మానసిక లక్షణాలు, మనోభావాలు, కోరికలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు వగైరా. ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? తల్లిదండ్రి ఇద్దరు ద్వారా వచ్చాడు. ఆ జీవుడిలో కంటికి కనిపించే ఏమున్నాయి? కేవలం 23 జతల క్రోమోజోములు ఉన్నాయి. 23 జతల క్రోమోజోముల ద్వారా శరీరం మొత్తం తయారవుతుంది. ఎటువంటి శరీరం ద్వారానైతే కోరికల సంకల్పాలు నెరవేరుతాయో అటువంటి శరీరమే తయారు చేయించబడుతుంది. కోరికలు ఆశయాలు సంకల్పాలను బట్టే జీనులు పనిచేస్తాయి. జీనులను బట్టే శరీరం తయారవుతుంది. కనిపించేటటువంటి భౌతిక శరీరం జీనుల యొక్క ప్రేరణ వలన తయారైంది. కనిపించని జీవుడు కనిపించే జీనుల ద్వారా శరీరాన్ని తయారు చేస్తాడు. జీనులలో లోపం ఉందనుకోండి, శరీర అవయవాల లోపం ఉంటుంది. జీనులలో లోపం ఉండటానికి మూల కారణం జీవుడిలో ఉన్నటువంటి బలహీనతల లోపాలు. కాబట్టి జీవుడు ఇజికొల్టు జీనులు ఇజికొల్టు భౌతిక శరీరం. ఏ ఇద్దరు శరీరాలు ఒకే రకంగా ఉండకపోవటానికి, ఏ ఇద్దరు జీవన విధానం ఒకే రకంగా ఉండకపోవటానికి మూల కారణం జీవులలో ఉన్నటువంటి వ్యత్యాసం, జీనులలో ఉన్నటువంటి వ్యత్యాసం. జీవుడిని బట్టే జీనులు, జీనులను బట్టే శరీరం, శరీరాన్ని బట్టే జీవితం. ఈ జీనులు మానవ దేహంలో ఎక్కడ కేంద్రీకృతం అవుతాయి? మెదడులో కేంద్రీకృతం అవుతాయి. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణం. మానవ దేహాన్ని గురించి కరెక్ట్గా తెలుసుకుంటే ఇక జీవితంలో తెలుసుకోవలసిందంటే ఏమీ లేదు. మనిషి అంతరంగంలో ఉంది ఏమిటో తెలుసుకుంటే అంతరంగాన్ని గురించి ఆలోచించడు. అంతరంగాన్ని గురించి ఆలోచిస్తున్నాడంటే అంతరంగాన్ని విస్మరించినట్లే, అంతరంగాన్ని తెలుసుకోలేకపోయినట్లే, అంతరంగాన్ని గురించి అవగాహన లేనట్లే. కాబట్టి మానవ దేహంలో కీలక పాత్ర పోషించేది మెదడు. ఆ మెదడు జీనుల యొక్క ప్రతిరూపం. ఆ జీనులు జీవుడి యొక్క ప్రతిరూపం. మానవ దేహంలో 4 భాగాలు ఉన్నాయి. 1 కర్మేంద్రియాలు, కర్మలను ఆచరించేవి, చేతులు, కాళ్ళు, నోరు, మలనాంగం, జననాంగం. 5 జ్ఞానేంద్రియాలు, సమాచారాన్ని సేకరించేవి, అవేంటి? కండ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. అనియంత్రిత అవయవాలు, అన్ని వ్యవస్థలకు సంబంధించినవి. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ మొదలైనవి. సో ఈ 3 రకాల అవయవాలు కూడా మెదడు వెన్నుబాము యొక్క ఆధీనంలో పనిచేస్తాయి. మెదడుకు అనుబంధంగా వెన్నుబాము ఉంటుంది. వెన్నుబాములో 2 నాడులు ఉంటాయి, ఒకటి ఎడ, మరొకటి పింగళ. ఒకటి ఎడం వైపున ఉంటుంది, మరొకటి కుడి వైపున ఉంటుంది. ఒకటి సింపాథెటిక్, మరొకటి పారాసింపాథెటిక్.
ఒకటి తమో గుణాన్ని పెంచుతుంది, మరొకటి రజోగుణాన్ని పెంచుతుంది. ఈ వెన్నుభావం లోపల ద్రవ పదార్థం ఉంటుంది, అదే మేరు ద్రవం. ఈ ద్రవం అనేది చాలా స్వచ్ఛమైంది. మామూలు స్థాయి వ్యక్తులలో ఈ ద్రవము చైతన్యరహితంగా ఉంటుంది. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందుతారో వాళ్ళలో ఈ ద్రవం చైతన్యవంతంగా ఉంటుంది. ఇటువంటి ద్రవమే మెదడులో ఉంటుంది. మెదడులో ఉన్నటువంటి ద్రవము వెన్నుభావం ఉన్నటువంటి ద్రవము రెండు ఒకటే. అయితే అవి చైతన్యరహితంగా ఉంటే అంతరంగం తప్పనిసరిగా కలుషితంగా ఉంటుంది, చిత్తం కలుషితంగా ఉంటుంది. అవి చైతన్యవంతం కావాలంటే చిత్తం సమూలంగా శుద్ధి కావాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. జీవుడు ఈజ్ఈక్వల్టు మేధస్సు ఈజ్ఈక్వల్టు సూక్ష్మ శరీరం ఈజ్ఈక్వల్టు అంతఃకరణాలు. అంతఃకరణాలు అంటే ఏమిటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ నాలుగు అంతఃకరణాలు. మనసు అంటే ఏమిటి? అది అవయవాలను పనిచేయిస్తుంది. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది, కర్మేంద్రియాల ద్వారా కర్మలను ఆచరింపజేస్తుంది. కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు అనుసంధానంగా ఉండేదే మనసు. మరొక మాటలో చెప్పాలంటే మేధస్సులో ఇది ఒక భాగం, దాన్నే చేతన మనసు అంటారు. ఈ చేతన మనస్సుకి సమాచారం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? క్రింద నుండి వస్తుంది. ఆ సమాచారం ఎక్కడుంటుంది? ఉపచేతన మనసులో ఉంటుంది, అంతచేతన మనసులో ఉంటుంది. ఉపచేతన మనసులో ఉన్నటువంటి సమాచారం మామూలు స్థాయిలో ఉంటుంది. అంతశ్చేతన మనసులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా లోతుగా ఉంటుంది, బలంగా ఉంటుంది, భారంగా ఉంటుంది. మానసిక గాయాలకు, ఒత్తిళ్లకు, కలతలకు సంబంధించినటువంటి సమాచారం, అనుభూతిని కలిగించేటటువంటి సమాచారం ఉపచేతన మనసులో ఎక్కువగా ఉంటుంది. అలజడిని కలిగించేటటువంటి సమాచారం అంతా అంతచేతన మనసులో నిక్షిప్తమై ఉంటుంది. ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. మెదడు మొత్తం కలుషితమైందనుకోండి, ఏం జరుగుతుంది? మెదడులో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి, మృదువైనటువంటి, సున్నితమైనటువంటి కణజాలం మొత్తం దెబ్బతిన్నదనుకోండి, ఏమవుతుంది? కర్మేంద్రియాలు సరిగా పనిచేయవు, జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేయవు, అవయవ వ్యవస్థలు పనిచేయవు, అంగాలు పనిచేయవు, అవయవాలు కూడా పనిచేయవు. అందుకు మూల కారణమేంటి? అనుభవాలు, సంస్కారాలు. అనుభవాలు, సంస్కారాలు అంటే ఏమిటి? సమాచారం, జీవుడికి సంబంధించినటువంటి సమాచారం. ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల ద్వారా బిడ్డకు సంక్రమించింది. ఈ జీవితంలో బిడ్డ అదనంగా సమాచారాన్ని సేకరించుకుంటున్నాడు. మనిషి ఉదయం నుండి సాయంత్రం వరకు, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జ్ఞాన సముపార్జనలోనే ఉంటాడు. కొత్త విషయాలను తెలుసుకోవాలనుకుంటూ ఉంటాడు, అందుకోసం ఆరాటపడుతూ ఉంటాడు. కాబట్టి ఇదంతా జరుగుతుందంటే సమాచారం లోపలికి వస్తున్నట్లే కదా. ఇప్పుడు మరొక విషయాన్ని గురించి ఆలోచిద్దాం. లోపలకు ప్రవేశించేటటువంటి సమాచారం అనుభూతిని కలిగించే విధంగా ఉందనుకోండి, అది ఉపరితలంలో ఉంటుంది.
అలజడిని కలిగించే విధంగా ఉందనుకోండి, బరువుగా భారంగా ఉందనుకోండి, లోపల రికార్డ్ అవుతుంది. ఉపరితలంలో ఉన్నటువంటి దాన్ని తొలగించవచ్చు, కానీ లోతుగా రికార్డ్ అయిన దాన్ని ఎలా తొలగించగలుగుతాం? ఈ విధంగా మెదడు మొత్తాన్ని సమూలంగా నింపేటటువంటి సమాచారాన్నే చిత్తం అన్నారు. చిత్రగుప్తుడు అంటారు. చిత్రగుప్తుడు అంటే ఎవరు? చిత్తంలో గుప్తంగా సమాచారాన్ని సేకరించడమే, భద్రపరచడమే చిత్రగుప్తుడు అంటే. చిత్తంటే జ్ఞానం, సచ్చిదానందం అంటారు. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది, చిత్తంటే జ్ఞానం. ఆనందం అంటే జీవిత పరమావధి. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేటటువంటి జ్ఞానాన్ని గురించి శాస్త్రీయ పందాల అవగాహన గావించుకుంటే అప్పుడు మనిషికి ఆనందం వస్తుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు. సత్యం అంటే ఏమిటి? ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవటమే సత్యం. అటువంటి జ్ఞానం ద్వారా అనంతమైనటువంటి బ్రహ్మతత్వాన్ని అనుభవించవచ్చు. దాన్నే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు. అంతా భగవంతుని మయమే, అంతా బ్రహ్మమయమే, అదే సత్యం. అంటే సత్యాన్ని తెలుసుకుంటే తాను బ్రహ్మంగా మారతాడు. దాన్నే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటారు. సత్యాన్ని తెలుసుకోకుండా, వాస్తవాన్ని గ్రహించకుండా స్థూలత్వంలో చూస్తూ ఉంటే, భిన్నత్వంలో చూస్తూ ఉంటే, మనసు పరిధిలో ఆలోచిస్తూ ఉంటే, మాయ బలోపేతమైతే మనిషి ఉన్నదానిని లేనట్లుగా, లేనిదానిని ఉన్నట్లుగా చిత్రీకరించుకుంటూ ఉంటాడు. కాబట్టి చిత్తం అంటే ఏమిటి? సమాచారపు పుట్ట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవేవి కంటికి కనిపించవు, కానీ వీటి ప్రభావం జీవితం మీద, జీవన విధానం మీద, జీవన సరళి మీద ప్రత్యక్షంగా ఉంటుంది. మనసు ఏమిటి? కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తుంది, అదే మనసు అంటే. దాన్నే చేతన మనసు అంటారు. ఈ చేతన మనసుకు సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? క్రింద నుండి వస్తుంది. క్రింద ఏమున్నాయి? ఉపచేతన మనసు ఉంది, అంతచేతన మనసు ఉంది. ఇవి ఎక్కడున్నాయి? కంటికి కనిపించవు, కానీ సమాచారం మాత్రం లోపలికి ప్రవేశించింది. అది మెదడులో నిక్షిప్తం అవుతుంది. మెదడు సున్నితమైనటువంటి, సూక్ష్మమైనటువంటి, విలువైనటువంటి కణజాలంతో కూడి ఉంటుంది. కాబట్టి కలుషితమైనటువంటి సమాచారం మెదడులోకి చేరిందనుకోండి, మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటాయి. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతిన్నాయి అనుకోండి, నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయదు, హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయదు, రక్షక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయదు. మనిషి ఏమవుతాడు? రుగ్మతలకు లోనవుతాడు. కాబట్టి మెదడు ప్రాంతంలో మనకు తెలియకుండా సమాచారం లోపలకు ప్రవేశించి ఆ కణజాలాన్ని సమూలంగా కలుషితం చేయడం ద్వారా ఏమవుతుంది? మెదడు దెబ్బతింటుంది. మెదడు అంటే ఏమిటి? జీన్లకు ప్రతిరూపం.
జీవులు ఎక్కడి నుంచి వచ్చాయి? జీవుడికి ప్రతిరూపం. జీవుడిలో నెగిటివ్ ఉందనుకోండి, జీనులు దెబ్బతింటాయి, మెదడు దెబ్బతింటుంది, శరీరం దెబ్బతింటుంది. కాబట్టి రుగ్మతలకు మూలం ఎక్కడుంది? జీవుడిలో ఉంది. జీవుడంటే ఏమిటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనసు అంటే ఏమిటి? చేతన మనసు. బుద్ధి అంటే ఏమిటి? లోతైనటువంటి ఆలోచన విధానం, విచక్షణ, వివేచన, విచారణ, విశ్లేషణ, విజ్ఞత ఉంటే ఆ ఆలోచన విధానాన్ని బుద్ధి అంటారు. తొందరపడేటటువంటి ఆలోచన విధానం ఉందనుకోండి, అది మనసు పరిధిలో ఉంటుంది. లోతైన ఆలోచన విధానం ఉందనుకోండి, అది బుద్ధి పరిధిలో ఉంటుంది. బుద్ధి పరిధిలో ఉన్నప్పుడు విచక్షణ ఉంటుంది. మనసు ఎమోషనల్గా ఉంటే బుద్ధి పక్షపాతంలో ఉంటుంది. కాబట్టి మనసు, బుద్ధి రెండు ఏమిటి? కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని పనిచేయించేవి. ఈ బుద్ధికి సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? చిత్తం నుండి వస్తుంది. ఈ చిత్తం ఎక్కడుంది? మెదడు మొత్తంలో విస్తరించబడింది, కేంద్రీకృతమైంది. కాబట్టి చిత్తం బలంగా ఉందనుకోండి, కలుషితంగా ఉందనుకోండి, మెదడు బలహీనపడుతుంది, నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది, వెన్నుబాము పూర్తిగా నిర్వీర్యమైపోతుంది, వెన్నుబాము మీద ఉన్నటువంటి హార్మోన్స్ మొత్తం కూడా, చక్రాలు మొత్తం కూడా బలహీనపడతాయి. అప్పుడు జీవితం సమూలంగా గాడి దప్పుతుంది. చిత్తాన్ని బట్టి అహంకారం ఉంటుంది. ఎట్లా? అహంకారం అంటే ఏమిటి? మనిషి తనంత తానుగా ఏర్పరచుకున్నటువంటి సొంత ప్రపంచం. అది ఒక రకమైన మానసిక పరిధి, ప్రజ్ఞ అవుతుంది. తనకు ఎంత సమాచారం తెలుస్తుందో అంత ప్రపంచం ఏర్పడుతుంది. భౌతిక సమాచారానికి సంబంధించినటువంటి ప్రపంచం ఏర్పడిందనుకోండి, మనిషి భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. అలా కాకుండా భౌతిక ప్రపంచం పట్ల వ్యతిరేకతను, విముఖతను, వైరాగ్యాన్ని ఏర్పరచుకున్నాడు అనుకోండి, దాని పట్ల ఆసక్తిని చూపడు. భౌతిక ప్రపంచం పట్ల విముఖతను, వ్యతిరేకతను, వైరాగ్యాన్ని ఏర్పరచుకున్న మరుక్షణమే ఆత్మను గురించి తెలుసుకోగలిగితే భౌతిక ప్రపంచాన్ని కూడా భగవంతుడిగా భావిస్తాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యం అంటే. లౌక్యంలో మంచి చెడు రెండు ఉంటాయి, కానీ అంతరంగంలో మంచి చెడుకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. మంచిని ఆశించడం ఉండదు, చెడుని వ్యతిరేకించడం కూడా ఉండదు. కాబట్టి అహంకారం బలోపేతం కావటానికి మూల కారణం బంధాలు ఏర్పడటమే. తమో గుణస్థులు విడరాని బంధాల్లో ఉంటారు, రజోగుణస్థులు మధ్యస్థంగా ఉంటారు, సత్వగుణస్థులు అతి తక్కువ అహంకారంతో ఉంటారు. తమో గుణస్థుల అహంకారం కాంక్రీట్ గోడ మాదిరిగా ఉంటుంది, దిమ్మె మాదిరిగా ఉంటుంది. రజోగుణస్థుల అహంకారం ప్లైవుడ్ మాదిరిగా ఉంటుంది. సత్వగుణస్థుల అహంకారం పలుచటి వస్త్రం మాదిరిగా ఉంటుంది. ఒక వ్యక్తి తన చుట్టూ బలమైనటువంటి పరుదులు నిర్మించుకుంటే స్వేచ్ఛను కోల్పోయినట్లే కదా, బంధాలలో ఇరుక్కున్నట్లే కదా. బంధాలు ఉన్నంతకాలం బాధలు తప్పవు కదా.
అందుకు స్వేచ్ఛను పొందేటటువంటి విధానాన్ని గురించి అన్వేషణ చేయాలి. అదే ఆధ్యాత్మికత. కాబట్టి మనిషికి ఏదైనా చేయాలంటే సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? చిత్తం నుంచి వస్తుంది. చిత్తం ఏమిటి? జీవిత రాజ్యాంగం, జీవిత పుస్తకం, జీవిత సమాచారం. కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాల యొక్క సమ్మేళనం. అదే సూక్ష్మ శరీరం అంటే, అదే మేధస్సు అంటే. కాబట్టి చిత్తం అనేది చాలా కీలకమైంది. ఆ చిత్తాన్ని గురించి తెలుసుకుంటే జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. చిత్తాన్ని గుప్తంగా ఉంచుకునేవాడే చిత్రగుప్తుడంటే. మన చిత్తాన్ని గురించి మనకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. మనలో ఏముందో దాన్ని బట్టే జీవితం కొనసాగుతుంది. ఉన్నది ఒక రకంగా, జీవితం మరొక రకంగా ఉండదు. జీవితంలో అపశృతులు సంభవిస్తున్నాయంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, చిత్తమే. అటువంటి చిత్తాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయటమే ఆధ్యాత్మికత అంటే. ఆ చిత్తానికి సంబంధించినటువంటి కోశాన్నే చిత్తమయ కోశం అంటారు. కాబట్టి క్రిందన్నటువంటి 5 చక్రాలకి, పైన ఉన్నటువంటి ఆత్మమయ కోశానికి, సహస్రారానికి కీలకంగా అనుసంధానమయ్యేటటువంటిదే అగ్నిచక్రం. కాబట్టి అగ్నిచక్రం అనేది బురుకుటి మధ్యంలో ఉంటుంది అంటున్నాం కదా, అంటే అది మెదడుకు సన్నిహితంగా ఉంటుంది. మెదడు సమర్థవంతంగా పనిచేస్తే పిట్యూటరీ గ్రంథి సమర్థవంతంగా పనిచేస్తుంది. పిట్యూటరీ గ్రంథి సమర్థవంతంగా పనిచేస్తే మిగతా గ్రంథులన్నీ సమర్థవంతంగా పనిచేస్తాయి. మిగతా గ్రంథులన్నీ సమర్థవంతంగా పనిచేస్తే శరీరం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? చిత్తంలో ఉంది. యోగా చిత్తవృత్తి నిరోధక. యోగా అంటే చిత్తం ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి వృత్తిని సమూలంగా తొలగించటమే. వృత్తి అంటే ఏమిటి? ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలు. చిత్తం అంటే ఏమిటి? ఒక మహాసముద్రం లాగుంటుంది. ఆ సముద్రంలో అలలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అలలే వృత్తులు అంటే. అలలు ఉత్పన్నమైనప్పుడు చేతన మనసు చైతన్యవంతంగా ఉంటుంది. చేతన మనసు చైతన్యవంతంగా ఉన్నప్పుడు అది జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను విపరీతంగా పనిచేయిస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తున్నాయనుకోండి, ప్రపంచ సమాచారం విపరీతంగా లోపలకు ప్రవేశిస్తుంది. అందుకు అనుగుణంగా కర్మేంద్రియాలు విపరీతంగా పని చేయించబడతాయి. కర్మేంద్రియాలు పనులు చేస్తూ ఉన్నాయనుకోండి, అనుభవాల మోతాదు పెరుగుతుంది. జ్ఞానేంద్రియాలు ఎక్కువగా పనిచేస్తున్నాయనుకోండి, సమాచార సేకరణ జరుగుతుంది. మనిషిలో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే సమాచారం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది, ఉత్సుకత ఉంటుంది, ఆరాటం ఉంటుంది, తపన ఉంటుంది. ఆ తెలుసుకోవటం ద్వారానే మనిషిలో అహంకారం పెరుగుతుంది, నాకు తెలుసు అనే భావన పెరుగుతుంది. అదే తెలివి మేధా సంపత్తి అంటే.
తెలుసుకోవటానికి ఉపయోగపడటమే తెలుగులో ఉన్నటువంటి ప్రత్యేకత. అది మేధస్సులో భద్రపరచబడుతుంది. కాబట్టి తెలివి అంటే సమాచారం, మేధస్సు అంటే భద్రపరిచేది. ఏమిటా మేధస్సు? అదే చిత్తం అంటే. కాబట్టి మనిషి యొక్క ఆరోగ్యం దెబ్బతింటానికి, మానవులకు సమస్యలు పెరగటానికి, మానవ జీవితం క్లిష్టంగా కష్టంగా సమస్యాత్మకంగా తయారు కావడానికి మూల కారణం ఏంటంటే చిత్తమే. ఆ చిత్తాన్ని గురించి తెలుసుకుంటే, సమూలంగా శుద్ధి గావించుకుంటే, జీవుడు కరిగిపోతాడు. జీవుడు కరిగిపోతే ఆ జీవుడే దేవుడు అవుతాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యం. అంటే జీవుడు ఎప్పుడు కరిగిపోతాడు? జీవుడు అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి అనవసరపు మిథ్యా సమాచారం, నెగటివ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుందో మెదడు దెబ్బతింటుంది. మెదడు దెబ్బతింటే వెన్నుభవం సరిగా పనిచేయదు. వెన్నుభవం సరిగా పనిచేయకపోతే కర్మేంద్రియాలు సక్రమంగా పనిచేయవు, అవయవ వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేయవు. అప్పుడు శరీరం తప్పనిసరిగా రుగ్మతలకు లోనవుతుంది. ఇదంతా ఒక చైన్ మాదిరిగా జరుగుతుంది. కాబట్టి జ్ఞానం అనేది మనిషి తన తెలివి మేధా సంపత్తి ద్వారా సృష్టించుకున్నాడు. భాషలు అనేవి జ్ఞానానికి సంబంధించినవే. కనిపించే స్థూల జగత్తుకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మనిషి యొక్క మేధస్సు సృష్టి, మేధస్సు ద్వారానే సృష్టించబడింది. ఇప్పుడు చెప్పండి, తెలివి మేధా సంపత్తి అనేది వర్మా శాపమ? మంచి సమాచారమైనా చెడు సమాచారమైనా తప్పనిసరిగా అహంకారానికి ప్రతిరూపమే. భూమండలం మొత్తంలో అహంకారం బలంగా ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి కదా. అహంకారం బలంగా ఉండటానికి మూల కారణమేంటి? సొంత ప్రపంచమే కదా. సొంత ప్రపంచం అంటే ఏమిటి? సమాచారమే కదా. నేను, నాది, నాకు. నేను ఫలానా, ఇది నాది, ఇది నాది కాదు, ఇది నాకు కావాలి. ఈ సమాచారం మొత్తం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి యొక్క మేధస్సు నుండే సృష్టించబడింది తప్ప బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు ప్రకోపించి పరిణతి చెంది చేతన మనసును చేరి చేతన మనసు ద్వారా సమాచారం సేకరించబడుతుంది. అదే చేతన మనసు ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. కర్మల ద్వారా అనుభవాలు అదనంగా చేరుతూ ఉంటాయి. సమాచారం ఉపరితలంలో ఉంటే అది తర్వాత తరానికి రాదు. సమాచారం లోతుగా నిక్షిప్తమై ఉంటే తర్వాత తరాన్ని కూడా సంక్రమిస్తుంది. లోతైన సమాచారం మెదడును దెబ్బతీస్తుంది. ఉపరితలంలో ఉన్నటువంటి సమాచారం వల్ల మెదడు కలుషితం కాదు. యోగా అంటే ఏమిటి? ఆ లోతైనటువంటి సమాచారాన్ని కోకట వేళ్లతో సహా సమూలంగా తొలగించటమే. కాబట్టి ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుంది? చిత్తమయ కోశంలో ఉంది, చిత్తంలో ఉంది. చిత్తం అంటే ఏమిటి? జ్ఞానమే, సమాచారమే, సంస్కారాల మోతాదే. ఆ చిత్తం మొత్తం అలా ఉందనుకోండి, మెదడు దెబ్బతింటుంది, శరీరం దెబ్బతింటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, జీవితకాలం కుదించుకుపోతుంది,
అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, జీవిత సంకల్పం నెరవేరే ప్రసక్తే లేదు. మానవ జీవిత సంకల్పం ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే కదా. ఆ సంకల్పం నెరవేరాలంటే మార్గం ఏంటి? జ్ఞానం లేకుండా పోవటమే, జ్ఞానాన్ని కరిగించుకోవటం, తొలగించుకోవటమే, సంస్కారాలని సమూలంగా దగ్ధం కావించటమే. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో సంస్కారాల మొత్తాన్ని ఏం చేయాలి? దహించి వెయ్యాలి. దాన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అంటారు. కాబట్టి చిత్తమయ కోశం అనేది చాలా కీలకమైంది. చిత్తమయ కోశాన్ని గురించి తెలుసుకుంటే జీవితంలో మనం తెలుసుకోవలసిందంటూ ఏమీ లేదు. చిత్తమయ కోశమే సొంత ప్రపంచం, చిత్తమయ కోశమే అహంకారం, చిత్తమయ కోశమే సమస్యలకు, జబ్బులకు, బాధలకు, కష్టాలకు మూలం. అటువంటి చిత్తమయ కోశాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవటమే జీవిత పరమార్థం. అటువంటి జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. Thank you.